పెరుగును ఎప్పుడైనా సరే ఓవెన్లో ప్రిపేర్ చేయడం ఎప్పుడైనా తెలుసా విన్నారా? కానీ ఓవెన్లో పెరుగు కూడా ప్రిపేర్ అవుతుందండి. అది ఎలా ఇప్పుడు చూద్దాం. దీన్ని ఇగోండి, ఇలా క్లిక్ చేశారు. ఇది చేస్తే దాని అవుతుంది. అందులో పెరుగు పాలు పెట్టానండి. పాలు పెట్టి ఈ అవర్స్లోనూ మనకి పెరుగు అయితే రెడీ అయిపోతుందండి. ఎమర్జెన్సీగా ఉంటుంది. దీనివల్ల యూజెస్ ఉంటుందండి. కొన్నిసార్లు మనం కౌస్ అవి కలిసిపోతుంటాయి పెరుగులోన, అవి కలిసిపోయి మళ్ళీ దాన్ని తోడు వేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా మనం పెరుగు వెంటనే అర్జెంటుగా కావాలంటే కనుక పెరిగిన ఓవెన్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. దీన్ని మీరు కూడా ట్రై చేస్తారని మేము అనుకుంటున్నాము. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈజీగా అవుతుంది, టైం సేవింగ్ అవుతుంది, మరియు అన్నీ కలిసిపోవలసిన అవసరం అయితే ఉండదు. కౌస్ కలిసిపోయేవి, ఎన్వి కలిసిపోయింది అని బాధపడవలసిన అవసరం ఉండదండి. చూసారా, ప్రిపేర్ చేసాము, 5 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుందండి. ఈ పెరుగుని మనము అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. అంటే రెడీమేడ్గా వెంటకు వెంటనే పెరుగు కావాల్సి వచ్చినప్పుడు మన ఇంట్లో పాలు ఉంటే సరిపోతుందండి. పాలతో మనం పెరుగుని రెడీ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్ పెరుగుని. దీన్ని మనం ఓవెన్లో తయారు చేసుకోవచ్చు అండి. ఇది శాంసంగ్ ఓవెన్లో నేను తయారు చేసిన పెరుగు అండి. 5 మినిట్స్లో అంతా పెరుగంతా తయారైపోయిందండి. దీన్ని మనం చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, మరియు దీన్ని మజ్జిగని కూడా చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా పెరుగు గట్టిగా ఉంటుందండి. యాజ్ ఇట్ ఈజ్ జున్ను చూసినట్టుగానే చాలా చూస్తే ఆశ్చర్యపోతారు. పెరుగు అయితే కనుక పాలు చాలా పలచగా ఉంటే కూడా ఈజీగా గట్టిగా పెరుగు తయారవుతుంది. ఇది మనం కొన్న పెరుగులాగానే గట్టిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, టైం సేవింగ్ అవుతుంది. ఈ పెరుగును మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. సరేనా, ఉండండి. హోమ్ రెడీమేడ్ కౌడ్, హౌ టు ప్రిపేర్ కౌడ్ ఇన్ ఓవెన్. శాంసంగ్ ఓవెన్లో మేము తయారు చేసిన పెరిగండి. కంపల్సరీగా మీరు కూడా ప్రయత్నిస్తారని, ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. చూసారా, ఆప్షన్స్ పెట్టామండి. చూడండి, అలా వచ్చింది కదా, మీకు లైట్ వెళ్తుంది. నేను ఆల్రెడీ పెట్టానండి పెరుగు. చూడండి, ఆప్షన్స్ పెట్టాం. ముందు నాకు తెలియలేదండి, తెలియకపోతే కనుక్కున్నాము. కనుక్కొని మళ్ళీ నేను ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యాను, ఇదేంటి ఇలా ఉందని. మేము డెమో చూసామండి, అతను చెప్పింది అవ్వలేదు. అవ్వకపోతే మళ్ళీ మేము బుక్తో తీసి చదివామండి. కానీ ఈజీగా అయిపోయిందండి. నాకు అసలు అయితే కనుక ఓవెన్లో పెరుగు తయారవుతుంది అంటేనే ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఓవెన్లో పెరుగు కూడా తయారవుతుంటుందండి. దీన్ని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మన అందరికీ కబాబ్స్ తయారవుతాయి, కేక్ తయారవుతుంది, ఇలా అన్నీ తెలుసు. కానీ ఓవెన్లో పెరుగు తయారవుతుంది అన్న విషయం అయితే ఎవరికి తెలియదు. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ఓవెన్ మళ్ళీ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఓవెన్ లోపల భాగం అది నేను పెరుగు కూడా చూపిస్తాను. చాలా గట్టిగా జున్ను చూసినట్టుగానే ఆ పెరుగు ఉందండి. మీరు కూడా ఆశ్చర్యపోతారు, అంత చక్కగా ఉంది. ఇది కబాబ్స్ కోసం పెట్టింది. తర్వాత కబాబ్స్ మీకు మళ్ళీ చూపిస్తాను. అంతే, కబాబ్ కోసం పెట్టిన ట్రే అండి. ఇదైతే కనుక పెరుగు మేము తయారు చేసిన పెరుగు కూడా చూపిస్తానండి. చూద్దరు, చాలా బాగుంటుంది.